నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకోత్సవం. సుగంధ పరిమళ ద్రవ్యాల్లో సీతలక్ష్మణ సమేత రామయ్య తండ్రి దర్శనం. అద్వితీయం ఆశాంతం శ్రీరామ రక్షాకరం సుందరకాండ. తిరుమల క్షేత్రంలో ఏకదిన సంపూర్ణ సుందరకాండ పారాయణం. అభిషేక సేవలో అంజనాదేవి సహిత బాలాంజనేయుని దర్శనం. తిరుమల ఆకాశగంగ వద్ద రామభక్తునికి దివ్య నీరాజనం. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో సోమవారం సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని కరోనా తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ ఉత్సవం జరిపారు. ఆలయంలోని ముఖ మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ఓ స్నానపీఠంపై, సీతాలక్ష్మణ సమేత రామయ్య తండ్రి కౌతుకమూర్తులను మరో పీఠంపై, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని ఇంకో పీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం సహస్ర కలశాల్లో నింపిన పవిత్ర పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఉత్సవ కౌతుక మూర్తులకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి నక్షత్ర, కుంభ, మహామంగళహారతలు సమర్పించారు. చివరిగా వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఏకదిన సుందరకాండ సంపూర్ణ పారాయణంతో ఎలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్యాశీసులతో ప్రపంచ శాంతి, సర్వ మానవాళి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం నిరంతరాయంగా ఏకదిన సుందరకాండ సంపూర్ణ పారాయణ యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఎక్కడ రామాయణం పఠిస్తారో అక్కడ హనుమంతుడు తప్పక కొలువుదీరి ఉంటాడనేది లోకవిదితం. అక్షరం అక్షరం అద్వితీయ ఆధ్యాత్మిక అమృతాన్ని నింపుకున్న పరమపావన వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో ఎంతో అపురూప అక్షర సుమగంధం సుందరకాండ. విలక్షణ ధీశాలి అపర రామభక్తుడు ఆంజనేయుడి ధీరోధాత్తాన్ని రమణీయగాథగా పరిచయం చేసే సుందరకాండ పఠనం సర్వ మంగళకారకం. అందుకే ఈ అద్వితీయ భాగ్యాన్ని ప్రతి ఒక్క భక్తుడు ఆస్వాదించాలనే తలంపుతో విశ్వశాంతి, సంపూర్ణ ఆయురారోగ్యాల కోసం సకల లోక రక్షకారకం శ్రీరామ రక్షను తిరుమల దైవం దేవదేవుడి సంరక్షణ కోరుతూ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో టీటీడీ ఏకదిన సంపూర్ణ సుందరకాండ పారాయణ యజ్ఞాన్ని ఆదివారం భక్తి ప్రధానంగా నిర్వహించింది. ప్రత్యక్ష నారాయణుడు, ప్రభాత సూర్యుడి కిరణ స్పర్శలు భూమాతను స్పృశించే శుభ గడియల్లో తెల్లవారుజాము 5:50 ప్రారంభమైన సుందరకాండ పారాయణం రాత్రి 11 వరకు అజరామరంగా అద్వితీయంగా సాగింది. 68 సర్గలలోని 2822 శ్లోకాలను పండితులు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి సుందర మూర్తుల చెంత భక్తి ప్రపత్తులతో చక్కటి ఉచ్చారణతో దివ్యంగా పఠించారు. ఈ క్రమంలో ప్రతి శ్లోక పఠనం ముగిసిన తరువాత ప్రత్యేకంగా హోమ హవనాదులను జరపడం విశేషం. అలాగే సుందరకాండ పారాయణం జరుగుతున్న ప్రాంతంలో ఆంజనేయ స్వామివారి సంకల్పం ఎంత బలంగా ఉందో చెప్పడానికి నిదర్శనంగా వానరాలు విచ్చేయడం భక్తలోకాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు భాగస్వామ్యులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని టీటీడీ ఎప్పుడు చెప్పలేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు అనూహ్య సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారన్నారు. రద్దీకి అనుగుణంగా భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశ్వరాయ. గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి బహుశా స్కూల్స్ హాలిడేస్ ఇవ్వటం అయితేనేమి, కంటిన్యూగా సెలవులు రావటం అయితేనేమి, భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అయినా సరే మా అధికారులు, మా స్టాఫ్, సేవకులు అందరూ సహకరిస్తున్నారు. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాటు జరుగుతుంది. కాకపోతే భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మామూలుగా అయితే 5-6 గంటల్లో సామాన్య భక్తులకు దర్శనం అయ్యేది, ఇప్పుడు 10 గంటలు 12 గంటలు, ఈవెన్ రాత్రి అయితే 16 గంటల దాకా కూడా పట్టిందంట. అయినా సరే భక్తులు రావద్దని మనం ఎవరూ విన్నపం చేయటం లేదు. వచ్చేవాళ్ళు కొంచెం నిదానంగా చూసుకొని వచ్చి దర్శనం చేసుకోండి. ఎవరు వచ్చినా కూడా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రష్ ఎక్కువ ఉన్నప్పుడు లేట్ అవ్వచ్చు, అది మన చేతుల్లో లేదు. భక్తులు ఎక్కువ మంది వచ్చినప్పుడు అదే మా అధికారులు కూడా నిన్న విన్నపం చేయటం జరిగింది. భక్తులందరూ కూడా సహకరించండి, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి సర్వదర్శనాలు లేవు కాబట్టి. కేవలం 2 నెలల నుంచే మనం ఓపెన్ చేసాం, ఇది 3వ నెల. అందువల్ల భక్తులు 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి, కొంచెం అందులో సెలవులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి భక్తులు ఆలోచించుకొని వాళ్ళు ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని రావచ్చు. ఎవరైనా రావచ్చు, సర్వదర్శనం చేసుకోవచ్చు. ఎన్ని గంటలు పడుతుంది అనేది భక్తులు రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి మన చేతిలో లేని విషయం కాబట్టి అందరూ సహకరించాలని వేడుకుంటున్నాం. హనుమ జన్మస్థలి తిరుమలలోని అంజనాద్రి జై శ్రీరామ్, జయ జయ హనుమ నామస్మరణలతో ప్రతిధ్వనించాయి. హనుమ జయంతి వేడుకల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉదయం ఆకాశగంగ వద్ద కొలువైన శ్రీ అంజనాదేవి సహిత బాలాంజనేయ స్వామివారికి అభిషేక సేవ మనోహరంగా జరిగింది. ముందుగా మంగళధ్వనితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో టీటీడీ ఆగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యుల చక్కని విశ్లేషణ ఆకట్టుకుంది. ఆపై సంకల్ప పూజ సంయుక్తంగా శ్రీ అంజనీదేవికి, బాలాంజనేయ స్వామివారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో చూడచక్కగా స్నపన తిరుమంజన సేవ వైభవపేతంగా జరిగింది. అనంతరం శ్రీ అంజనాదేవికి, శ్రీ బాలాంజనేయ స్వామివారికి, శ్రీ సీతారామ లక్ష్మణులకు నక్షత్ర, కుంభ, మహామంగళ నీరాజన సమర్పణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అంజనాదేవికి, బాలాంజనేయ స్వామివారికి అర్చకులు విశేషంగా పుష్పార్చనలను నిర్వహించారు. తిరుమల దివ్యక్షేత్రంలో హనుమ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం ఆకాశ గంగ వద్ద ప్రవచన కార్యక్రమం ఆసక్తికరంగా జరిగింది. తిరుపతి వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు నందన భట్ హనుమాన్ ప్రవచన విశ్లేషణను చక్కగా వివరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వర వ్రతం ఆర్జిత సేవ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు 5,000 రూపాయల టికెట్ను కొనుగోలు చేసి ఆర్జిత సేవ కింద ఈ వ్రతాన్ని నిర్వహించుకోవచ్చు. స్కాంద పురాణంలోని బ్రహ్మోత్తర ఖండంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి వ్రత విధానం ఆచరిస్తే కలిగే శుభ ఫలితాలను పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదేర్చి గణపతి పూజ, సంకల్ప పూజ, పుణ్యాహ వచనం, కలశారాధనలతో అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీ ఉమామహేశ్వర వ్రతాన్ని పూర్తి చేశారు. గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకీ సేవ మనోహరంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై వెంచెపు చేసి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీవారి సోదరిగా పూజలు అందుకుంటున్న శక్తి స్వరూపిణి తిరుపతి తాతయ్య గుంటలో కొలువైన చల్లని తల్లి శ్రీ గంగమ్మ తల్లి. అమ్మవారి ఆలయం ఆదివారం భక్తి సౌగంధాలతో కళకళలాడింది. భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. అనంతరం వడిబియ్యం మొక్కులు చెల్లించుకుని గంగమ్మను దర్శించుకున్నారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నందీశ్వరునిపై కొలువుదేర్చి విశేషంగా బిల్వార్చన, పుష్పార్చన, మహార్చనలను నిర్వహించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ కాశీ విశ్వేశ్వరునికి ఆలయ ప్రదక్షిణగా పల్లకీ ఉత్సవం వైభవపేతంగా సాగింది. చిత్తూరులోని సంతపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేక సేవ జరిగింది. స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు నమక చమక పారాయణ యుక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం సర్వాంగ సుందరంగా స్వామివారిని కొలువుదేర్చి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీరామదూతం శిరసా నమామి అని స్మరిస్తే చాలు, మనకు సర్వశుభాలు సిద్ధిస్తాయి. సకల లోకాలను రక్షించే జగద్రక్షకుడు ఆ శ్రీరామచంద్ర ప్రభువుకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆంజనేయునికి నమస్కరిస్తే సమస్త పుణ్యఫలాలు అందుతాయి. రామనామస్మరణమే ఆయుధంగా చేసుకుని రామాయణ దివ్యగాథకు అంతులేని ఆధ్యాత్మిక తత్వాన్ని ఆపాదించిన ఆ మహాభక్తుడి జన్మస్థలం మన తిరుమల క్షేత్రంలోని అంజనాద్రి అని టిటిడి నిరూపించింది. దుష్టుల పాలిట అరివీర భయంకరుడు, నమ్మిన భక్తుల పాలిట అభయ వరదాయకుడు, రుద్రాంశ సంభూతుడు శ్రీరామ భక్తుడు ఆంజనేయుడు. యుగ యుగాలుగా ఆ మహాభక్తుడి పరాక్రమం గురించి ఎన్నో గాథలు, ఎన్నో విశేషాలను మనం విని తరించాం. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం తృణీభూత హేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. ఆ పురాణ పురుషుడు కేసరి అంజనల నందనుడు హనుమంతుడు పుట్టిన స్థలం మన తిరుమల క్షేత్రంలోని అంజనాద్రి. ఇన్నాళ్ళు కలియుగ వైకుంఠమైన శ్రీవెంకటేశ్వరుడి నివాసస్థానం, ఆదివరాహ క్షేత్రంగా మాత్రమే తిరుమల క్షేత్రం జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందింది. అసలు ఎవరి ఆంజనేయుడు, ఏమిటి ఆయన జన్మరహస్యం అనే అంశాన్ని అధ్యయనం చేయాలంటే
మన పురాణాల నుంచి లభించే గాథలను తెలుసుకోవాలి. వాటి ప్రకారం పూర్వం పుంజకస్థల అనే అప్సరస దేవగురువు బృహస్పతి శిష్యురాలు. ఈమె దూర్వాస మహాముని శాపంతో భూమండలంపై అహల్య గౌతమ మహర్షులకు అంజనాదేవిగా జన్మిస్తుంది. సుమేరు ప్రాంతాన్ని పాలించే వానరరాజు కేసరితో అంజనాదేవి వివాహం జరుగుతుంది. అంజనాదేవి వానర వీరులు వాలి సుగ్రీవులకు సోదరిగా కూడా చెబుతారు. ఇక వివాహం అనంతరం పుత్రభాగ్యం కోసం శేషాచల సానువుల్లోని అంజనాద్రిగా ప్రఖ్యాతి గడించిన ప్రదేశంలో పరమ పావనమైన ఆకాశగంగ తీర్థం సమీపంలో తపస్సు చేసిన అంజనాదేవికి వాయుదేవుడి అనుగ్రహంతో రుద్రాంశ సంభూతుడు ఆంజనేయుడు జన్మించినట్లు తెలుస్తోంది. ఈ ఉదంతాన్ని బలపరుస్తూ మరో కథనం కూడా వాడుకలో ఉంది. అదేంటంటే, పుత్రకామేష్టి యాగం చేసిన దశరథ మహారాజు తన ముగ్గురు రాణులకు యాగఫలాన్ని ప్రసాదంగా అందచేసే సమయంలో వాయుదేవుడు ఆ ఫలప్రసాదాన్ని ఆస్వాదించి తపస్సులో ఉన్న అంజనాదేవి ఒడికి ఆ వాయు పరిమళాలను చేరవలసినట్లు ఐతిహ్యం. అంజనావ్రతమాస్థాయ పుత్రం ప్రాప్త గిరీశ్వరే తస్మాత్ అంజన శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. అంటే అంజనాదేవి వ్రతమాచరిస్తూ తిరుమల కొండపై పుత్రుని పొందినట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ అంజనాద్రి లోకమందు గొప్ప ఖ్యాతి గడించిందని బ్రహ్మాండ పురాణ కథనం. అలాగే త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి తిరుమలలో తిరుపతిలోని ప్రస్తుతం ఉన్న రామచంద్ర పుష్కరిణి ప్రాంతాలలో నడయాడినట్లు పురాణోక్తి. ద్వాపర యుగంలో వనవాస సమయంలో పాండవులు తిరుమలలో ఉన్నట్లు ఐతిహ్యం. అందుకు గుర్తుగా నేటికి ఇక్కడ పాండవ తీర్థం పూజనీయ స్థలంగా భాసులుతోంది. ఇలా యుగ యుగాలుగా ఎందరో మహర్షులు, పుణ్యాత్ములు, పురాణ పురుషులు సప్తగిరులలో సంచరించి పావనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం హనుమంతుని జన్మస్థలాన్ని నిర్ధారించడానికి నిష్ణాతులైన ఆచార్యులు, పండితులు, పురావస్తు శాఖ అధికారులతో పండిత పరిషత్తును ఏర్పాటు చేసింది. ఈ పండిత పరిషత్తు శాసనాలు, జ్యోతిష్య శాస్త్రం, పురాణాలను అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి అని ప్రకటించింది. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వెంకటాచల మహత్య గ్రంథం, వరాహమిహురుడి బృహత్ సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరిన సప్తగిరిలోని అంజనాద్రే ఆంజనేయ స్వామివారి జన్మస్థానమని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణంగా రామభక్తుడు నెలవైన అనేకానేక పుణ్యధామాలు నేటికి మనకు తిరుమలలో గోచరిస్తాయి. వాటిలో తిరుమల శ్రీవారి ఆలయానికి తూర్పు దిక్కులో కొలువైన శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం, పడమర దిక్కులో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం సమీపంలో వెళ్లే మార్గంలోని శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధి, జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. దక్షిణం దిక్కులో తిరుమాడ వీధుల్లోని హతిరాంజీ మఠంలో పూజలందుకుంటున్న శ్రీ కొత్వాళి హనుమాన్ మందిరం, ఉత్తర దిక్కున నెలవైన పవిత్ర జాపాలి తీర్థం ఎంతో ప్రసిద్ధి చెందాయి. అంతేకాక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేల కీర్తనలతో సేవించి తరించిన పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య రచించిన ఏడు సంకీర్తనల్లో హనుమంతుడి జన్మస్థల ప్రస్తావన ఉంది. అదేవిధంగా సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి కృతుల్లో కూడా స్వామివారి జన్మస్థానం గురించి వివరణ ఉంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంజనాద్రి మహత్యాన్ని
ప్రజలకు చేరువ చేసేలా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. గత ఏడాది హనుమంతుని జయంతి వేడుకలను తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా టీటిడి నిర్వహించింది. అలాగే హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిని ఆధ్యాత్మిక పర్యాటక ధామంగా రూపొందించడానికి సమగ్రమైన ప్రణాళికలతో 2022 ఫిబ్రవరి 16వ తేదీ భూమి పూజను నిర్వహించింది. అదేవిధంగా హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశాన్ని సవివరంగా పేర్కొంటూ టీటిడి ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ముద్రించింది. ఈ సంవత్సరం మే 25 నుండి 29వ తేదీ వరకు సప్తగిరిలో హనుమ జయంతి ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆకాశగంగ శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయం, నాదనీరాజన మండపం, జాపాలి క్షేత్రాలలో ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ నెల 29వ తేదీ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సుందరకాండ సంపూర్ణ అఖండ పారాయణం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.